హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HMWSSB ఆధార్ లింక్ ఎలా చేయాలి అనేది చెప్దాం. ప్రీ వాటర్ స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సరే, దీనిపై ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత ఇది ఓపెన్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఆధార్ నెంబర్తో మ్యాచ్ కావాలి. ఒకవేళ కాకపోయింది అనుకో, ఇక్కడ MSB కాలనీ అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ అనమాట, ఇండివిజువల్స్ స్లమ్స్ అంటే ఇండివిజువల్ హౌసెస్. క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్యాన్ నెంబర్, ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సక్సెస్ అని వచ్చేస్తుంది. ఒకవేళ ఎర్రర్ అనేది ఇట్లా వచ్చింది అనుకోండి, ఆధార్ అథెంటికేషన్ ఇట్లా సార్ యువర్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అని వచ్చింది అనుకోండి, మీరు ఫాస్ట్ 6 మంత్స్ బిల్ నెంబర్ ఉన్నది. లేకపోతే మీరు HMWSSB వాళ్ళను ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కాంటాక్ట్ అయితే వాళ్ళు లేటెస్ట్ బిల్ నెంబర్ ఇస్తారు. మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. క్యాన్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఇంకా లాస్ట్ బిల్ నెంబర్ అవుతుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా పేరు చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అనమాట. అయితే స్కీమ్ అంటే దేని గురించి అని చూద్దాం. ఫ్రీ 20 కిలో లీటర్స్ ఫ్రీ వాటర్ స్కీమ్ అనమాట. మీకు ఎవ్రీ మంత్ 20 కిలో ఇక్కడ చెప్తా ఉన్నాను. మీరు డైలీ 1000 కిలో లీటర్స్ అంటే మీకు సింటెక్స్ ట్యాంక్ అనేది మీకు 1 కిలో లీటర్ ఉంటుంది. సో మీరు 30 వాడారనుకోండి, దానిలో మీకు 20 మైనస్ అయిపోయి 10 కిలో లీటర్కి బిల్ పడుతుంది అనమాట. సో ఇక్కడ బిల్ ఎంత అనుకుంటే మేము యాక్చువల్గా 10 రూపాయలు తీసుకుంటే 30 వాటికి 300 అనుకుంటే 20 10 100 రూపాయలు అని అనుకోవచ్చు. కాకపోతే మినిమం బిల్ అనేది పైప్ సైజుని బట్టి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. పైప్ ఉంటుంది కదా 50 mm 30 mm సైజుని బట్టి ఉంటుంది. ఇక్కడ మినిమం బిల్ చూసుకుంటే మినిమం బిల్ పైప్ 15 cm ఉంటే 150 పడుతుంది. ఇక్కడ 30% డ్రైనేజ్, ఇక్కడ 20% GST, మొత్తం 242 అనేది ఇది మినిమం బిల్ అనమాట. వితౌట్ ఇది శ్రమ వాళ్ళకి చూసుకుంటే మీకు 200 వస్తుంది. ఇక్కడ 150 దగ్గర 100 అనమాట. సో 200 వస్తుంది. సో ఇది ప్రాసెస్ ఇది చూసుకోవడానికి స్కీమ్ వాటర్ ఆధార్ లింకేజ్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మీరు ఓన్లీ ప్రాపర్ ట్యాక్స్ లేయర్లకే ఈ 20 కిలోమీటర్స్ ఫ్రీ స్కీమ్ ఉందా లేదా అనేది ఒకసారి చూస్తాం. ఒకసారి ఎలా అంటే ఇక్కడ HMWSSBలో మన జియోలు ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఇక్కడ జియో యాప్స్లో చూస్తే మీకు ఫ్రీ లీటర్ ఓన్లీ వాళ్ళకే అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఆ జియోలో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ అదర్ సెక్షన్ అండర్ టు ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ద యుఎన్బిఎస్ స్టేటస్. సో ఇక్కడలా ఉంది, కానీ దీనిలో ఓపెన్ చేస్తే ఏం లేదు. ఇదేమో గైడ్ లైన్స్ ఎలా తీసుకోవాలని గైడ్ లైన్స్. ఇదేమో జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏమో, దీంట్లో డీటెయిల్స్ ఏమి మెన్షన్ చేయలేదు. సో అక్కడేమో ప్రాపర్ ట్యాక్స్ హోల్డర్స్ అని ఇచ్చారు. సో ఇదేంటంటే మళ్ళీ ప్రాపర్ ట్యాక్స్ గురించి, ఇంకొకటి ప్రాపర్టీ ట్యాక్స్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ వాటర్ బిల్ లింక్ ఇంకొకటి చూసుకుంటే సార్ ఏంటంటే ఇక్కడ 120 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువగా 120 స్క్వేర్ యార్డ్స్ బిల్లు ఉన్న వాటికి అక్యుపెంట్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట బిల్డింగ్ రోడ్స్ ప్రకారం. అదే అది 120 స్క్వేర్ యార్డ్స్ అంట. అదే మీరు 150 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, అది 125 స్క్వేర్ యార్డ్ కిందకు వస్తారనమాట. అప్పుడు మీకు అక్యుపెంట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే అది మ్యాండేటరీ. అయితే 2015లో మనకు రేర్ యాక్ట్ సెంట్రల్లో వచ్చేటప్పుడు దీన్ని స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. అప్పుడు దీన్ని ఇప్పుడు ఏంటంటే మీకు ఏమైనా డీవియేషన్ ఉందనుకోండి, అంటే మీరు బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఎలా అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్కి 1 మీటర్ చొప్పున ఆయిల్ పెట్టాలన్నమాట. సో అంత ఆయిల్ పెట్రోల్ బట్టి ఆ ఛార్జెస్కి వాటి మీద డీవియేషన్ 10% ఉంటే ఆ 10% అనేది మార్కెట్ వాళ్ళు అమౌంట్ పే చేసి మనం రెగ్యులైజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు 50 లాక్స్ మార్కెట్ వాళ్ళు ఉందనుకోండి, 10% డీవియేషన్ వచ్చిందనుకోండి, మీరు 5 లాక్స్ గవర్నమెంట్ పే చేస్తే మీకు ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇస్తారనమాట.
సో లేకపోతే మీకు ఈ వాటర్ బిల్ మీద 3x బిల్ పడుతుంది. 200 అనుకుంటే మీకు 600 అట్లా 60,000 అట్లా అవుతుంది అనమాట. సో ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా మీకు అలా యాడ్ అవుతుంది. ఇది సో ఇది ఇది కూడా కొంచెం చూసుకోవాలి మీరు. సో ఇది మీరు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారా చాలా ఉంటారు మీకు ఏది రెగ్యులరైజ్ అయినా ఇంకో బీఆర్ఎస్ స్కీమ్ అనేది వస్తుందని కొంచెం పోస్ట్ పోన్ అయిపోయింది. సో అది వచ్చినప్పుడు మీరు చేసుకుంటే అది 5 లాక్స్లో కాకుండా మీకు తక్కువ అయిపోతుంది అనమాట. జస్ట్ 50,000 5,000 లోపల అలా అయిపోతుంది. కానీ అది ఈ మోస్ట్ టైం పడుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఇది లింక్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అంటే ఇక్కడ మీరు మంత్లీ 3000 క్యాలరీస్ కిలో వాటర్స్ మీటర్ చెక్ చేస్తే ఎంత రీడింగ్ అయిందో అంత చూసుకొని ఇస్తాను. శాంపుల్ బిల్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీటర్ రీడింగ్లో ఇక్కడ 15 ఛార్జర్ పాయింట్ 15 లీటర్స్, ఇక్కడ యూజ్ అయింది 5 కిలో వాట్స్. సో ఇక్కడ మొత్తం 250 అనేది మినిమం బిల్ అనమాట. సో ఎక్కువ రెగ్యులర్గా చూసుకుంటే మాత్రం మినిమం బిల్ అనేది 240 to 500, రెండింటి ఉంటుంది. దాంట్లో అయితే 100 రూపీస్ 100 200 ఉంటుంది అనమాట.